కెరీర్ ప్రారంభం నుండి భిన్నమైన సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటూ ప్రేక్షకుల మెప్పు అందుకుంటున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఆయన చేసిన ప్రతి సినిమా మరొక సినిమాకు ఎక్కడా పోలిక ఉండదు. తాజాగా తెలుప్రేమ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వరుణ్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో పాటు అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. F2 1 & 1 Station టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కా తెలంగాణ కుర్రాడిగా కనిపిస్తాడట. భాష కూడా పక్కా తెలంగాణ యాసలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఇటీవలే వరుణ్ నటించిన ఫిదా సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కటం, అందులో హీరోయిన్ సాయి పల్లవి తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడటంతో సినిమా అందరినీ ఆకట్టుకుని సూపర్ హిట్ గా నిలిచింది. అన్నట్టు ఈ సినిమాలో వరుణ్ కి జోడీగా సాయి పల్లవి నటిస్తుండగా ఇప్పుడు వరుణ్ తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడటం విశేషం. ఈ మధ్య హీరోల్లో బాగా మార్పు వచ్చింది. ఒక ప్రాంతం నేపథ్యం తెరకెక్కుతున్న సినిమాలో ఆ స్లాంగ్ తో మాట్లాడి ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే హీరో నాని కృష్ణార్జున యుద్ధంలో చిత్తరు కుర్రాడిగా అదే యాసలో మాట్లాడి ఆకట్టుకున్నాడు. తాజాగా అరవింద సమేతలో NTR కర్నూల్ కుర్రాడిగా ఆ స్లాంగ్ లోనే కనిపిస్తాడట.